హలో ఎవ్రీవన్. సో చాలా రోజులు అయిపోయిందండి వీడియో పోస్ట్ చేసి, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఈరోజు అనపకాయ ఉండే, కొంచెం బాగా వర్షం పడుతుంది, కొంచెం వేడిగా ఏదైనా తిందామని చెప్పనుకుంటే ఇంట్లో అనపకాయ ఉండిందండి. కొంచెం సరే దానికి ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు హల్వా, ఫస్ట్ టైమే నేను ట్రై చేస్తున్నాను. కానీ మీరు నమ్మరు, చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి. నేను అంటే మామూలుగా సొరకాయ వచ్చేసి పప్పు చారులకు లేకపోతే వీటిల్లో ఒక చేస్తాను, కానీ ఇదైతే లేదు మామూలుగా. జనరల్గా మాకు తక్కువ మా సైడ్ మేము ఇది యూజ్ చేసేది కొంతమంది. ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తల్లో మాత్రమే నాకు వేరే వాళ్ళ ద్వారా నేను నేర్చుకున్నాను పాల్పోసి ఫ్రై చేయడం అలాంటివన్నీ. సో అందుకని ఈరోజు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మామూలు క్యారెట్ హల్వా ఎలా చేస్తామో అలాగా అన్నట్లు ఇది చేశానండి. కానీ చాలా బాగా వచ్చింది. ఏం లేదండి, పైన చిన్నది నాతగా ఉన్నది, లోపల సీడ్స్ తీసేసుకొని పైన లైట్గా పీల్ తీసేసానండి. నేను పీల్ తీసేసి ఇట్లా అంతా మొత్తం తురిమేసుకున్నాను. సన్నగా ఉంటుంది కదా, మరీ సన్నగా ఉన్నదే పెట్టుకున్నానండి. కొంచెం పొడవుగా ఉంటే మరీ అది ఉడకడానికి కొంచెం ఇదిగా అనిపిస్తుంది. ఇవి ఎంత ఉడికినా కూడాను అలాగే అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను ఫస్ట్ అయితే మార్నింగ్ ఇట్లా అన్నీ చేసేసుకొని పక్కన అలా పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అలా తురుగు పక్కన పెట్టేసుకుంటాను బాక్స్లో. సో మళ్ళీ పని అంతా అయిపోయిన తర్వాత ఇలాగా నెయ్యి అండి ఒక చిన్న పాన్ సాస్లో ఉంటుంది కదా, నేను సాస్ పాన్లోనే పెట్టేశాను. దాంట్లో కొంచెం ఘీ వేసుకొని మంచి జీడిపప్పులకి వచ్చి సన్నగా కట్ చేసుకున్న బాగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మీకు ఈ సొరకాయతో ఇంకా ఏమేమన్నా డిషెస్ తెలిస్తే నాకు ఏమైనా ఉంటే లింక్ షేర్ చేయండి. యాక్చువల్గా ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, అండ్ వెయిట్ లాస్ కూడా అవుతారట. నేను తినేది తక్కువ కాబట్టి ఫస్ట్ మాకైతే వీటి గురించి పెద్దగా తెలిసేది కాదు. ఇక్కడికి వచ్చినాక మాత్రమే వాళ్ళని చూసి నేర్చుకుంటూ వచ్చిన. సో అట్లా జీడిపప్పులు అన్నీ బాగా వేయించేసుకున్నాక, అంటే నేను వేసుకునేటప్పుడే కొంచెం ఘీ ఎక్కువ వేసుకున్నానండి, ఇంకా దానికి కూడా సరిపడే అని. ఈరోజు నేనే ఒక పక్కన షూ అది వీడియో తీస్తూ చేస్తున్నాను, అందుకే కొంచెం అంటే వీడియో క్లారిటీ సరిగా ఉండట్లేదు. ఏమనుకోకండి, ఎందుకంటే ఇక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో కానీ షేర్ చేసుకుందామని చెప్పి మీతోటి వీడియో షూట్ చేశాను. కానీ మీరు కూడా ట్రై చేయండి, మీరు నచ్చుకుంటారు. కానీ అందరూ ఇప్పుడు కద్దుగా కీర్ అంటే దీంట్లో కోవా వేస్తారు, కొంతమంది క్యారెట్ వేస్తారు. కానీ మిక్స్ కన్నా అండి, ఏ వెజిటేబుల్ ఆ వెజిటేబుల్తో మాత్రమే చేసుకుంటేనే దాని టేస్ట్ అండి. ఏంటో మిక్స్డ్ అవన్నీ వేసి చేస్తే నాకు పెద్దగా దాని ఫీల్ ఉండదు, ఆ వెజిటేబుల్కి ఉన్న టేస్టు రాదు. ఇప్పుడు నేనైతే ఏం మిక్స్ చేయలేదు. కొంతమంది కోవా చేస్తారు, క్యారెట్ వేస్తారు కదా, సో అప్పుడు ఏమైపోతుంది, కోవా డామినేట్ చేస్తుంది. అప్పుడు మీకు ఈ ఫ్లేవర్ తెలియదు పెద్దగా. లేదు అంటే కొంతమంది ఏం చేస్తారు, పాలు ఎక్కువ పోసి ఇక కొంచెం బాగా మంచిగా ఉడకపెట్టుకున్నాక పాలు ఎక్కువ పోసి ఇట్లా అట్లా కూడా చేస్తారు. కానీ హెల్తీ వైజ్ కొంచెం మరీ నాకైతే కొంచెం నేను మిల్క్ అయితే తక్కువే చూసారు కదా, అట్లా కొంచెం ఆయిల్ ఘీ అనేది కొంచెం అలా వస్తుంది అంటే ఉడికిపోయినట్లండి మ్యాక్సిమం. అది అంటే దాని తడి అంతా పోయింది అంటే కదా కీర అది ఆనపకాయ మొత్తం అంతా ఉడికిపోయినట్టు. దాంట్లో కొంచెమే అండి, నేను ఎక్కువ వేయట్లేదు, చాలా అంటే చాలా కొంచెమే. ఆ పాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, ప్యాకెట్తో వేస్తున్నానండి ఏమనుకోకు. సో చూసారు కదా అంతే, జస్ట్ లైక్ అంటే దాన్ని తడిచి తడిచినట్లుగా అన్నట్లు అంతే అండి, ఎక్కువ ఉండకూడదు. అలా చేసుకున్న తర్వాత కొంచెం ఉడుకుతూ ఉంటుంది, అందులోనే ఒక రెండు ఇలాచీలు. నేనైతే భయం పొట్టయ్యట్లేదు, ఓన్లీ సీడ్స్ మాత్రమే వేసుకుంటాను. సో స్ప్లిట్ చేసేసి ఓన్లీ ఫ్లేవర్ కోసమే అండి, లేకపోతే అసలు అది కూడా నేను వేసేది కూడా కాదు. నేను మామూలుగా అయితే సో స్ప్లిట్ చేసేసి బాగా ఉడికిపోతే ఇప్పుడు ఆ పాలు కూడా మనం ఏదైతే పాలు వేసేసుకున్నామో అవి కూడా మొత్తం అంతా దాంట్లోకి ఉడికిపోయి బాగా దగ్గరకు వచ్చేయాలండి. చూసారు కదా, అలాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత పాలు కూడా ఏం లేవు చూడండి, చూసారా అలా అలా వచ్చేసిన తర్వాత
మొత్తము ఆ క్యాష్యూస్ కూడా మనం ఏదైతే వేసుకున్నామో వేసేసుకోవాలి. షుగర్ మాత్రం లాస్ట్లోనే వేసుకోవాలి, ఎందుకంటే పాలేసాం కదా అవి కొంచెం విరిగిపోతాయి, అందుకని చెప్పి సిమ్లో పెట్టేసి ఇప్పుడు మనం లాస్ట్లో ఈ షుగర్ మనకి ఎంత కావాలో అంత షుగర్ వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకునేసి ఒక 5 మినిట్స్ ఉడికితే దాంట్లో సరిపోతుంది. ఎందుకంటే మనకు ఆనపకాయకి స్వీట్ అనేది పట్టాలి అందుకని చెప్పి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ కాకపోతే 2 మినిట్స్, అంటే మీరు క్వాంటిటీ బట్టి లేండి, కొంచెం మీకే తెలిసిపోతుంది. అంటే ఆ చక్కెర వేయంగానే ఏమవుతుంది అంటే కొంచెం మళ్ళీ జారుడులాగా వస్తుంది. మీరు కొంతమంది జారుడుగా తినాలి అనుకుంటే ఒక 2 మినిట్స్ పెట్టేసి వదిలేసుకోండి, లేదు మరి మాకు కొంచెం థిక్గా కావాలి అది ఇది అని అనుకుంటే అవంగా కొంచెం ఒక 2-3 మినిట్స్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మనం షుగర్ వేసాం కదా చూడండి, దాంట్లో నుంచి కొంచెం వాటర్ లాగా రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మొత్తం అంతా కుక్ అయిపోయింది. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.